సో ఇది ఇంకో చర్చ్ ఉంది. సో ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే ఒక తెలుగు అతను అంటే మన తెలుగు వారు ఇక్కడికి వచ్చారు. సో అతను మరి ఒక కుక్కి అమ్మాయిని వివాహం చేసుకోవడం వల్ల సో ఇక్కడ వాళ్ళు కుక్కి అమ్మాయిని తెలిసి వచ్చి దాడి చేశారంట. సో వీటన్నిటిని చర్చినన్నింటినీ కూడా కూర్చు చేశారు. సో మీరు చూస్తున్నారు కదండి, ఇది బైబిల్ అంట. సో వీటిని కూడా కాల్ చేశారని చెప్పి అంటున్నారు. చాలా చాలా హెవీ డ్యామేజ్ జరిగిందండి ఇక్కడ. చాలాసేపు మంటలు వచ్చాయి, చాలాసేపు కాలిపోయాయి కూడా. సో ఈ కుక్కి అమ్మాయిని మన తెలుగు అతను మన తెలుగు వారు వివాహం చేసుకోవడము. సో వాళ్ళు కలిసి సేవ చేస్తుంటే ఈ ప్రాంతాన్ని చాలా భయంకరంగా మరి దానిని ఫ్రాడ్ చేయాలని ప్రయత్నించారు. సో భయంకరంగా దీన్ని కాల్ చేయడం జరిగింది. సో ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఈరోజు సుమారుగా 50 మంది సేవకులు ఇక్కడికి రావడం జరిగింది. వారందరినీ మేము కలిశాము. సో అందులో చాలామంది ఆ యొక్క చర్చెస్ కూల్చేశారు. సో ఎలాంటి పరిస్థితి అని అంటే భయపెట్టారండి. ఇక్కడున్న మైతీ హిందువులు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు వీళ్ళందరూ వచ్చి వాళ్ళ చర్చ్ మీద దాడి చేసి భయపెట్టారు. మీరు ఎవరైనా చర్చ్ కనుక క్లీన్ చేస్తే మిమ్మల్ని చంపేస్తామని బెదిరించారు. సో ఆ కాలిపోయిన స్థలాలన్నీ కూడా అలాగే ఉన్నాయండి. సో దగ్గర దగ్గర 2 మంత్స్ అయిపోతుంది, ఇప్పటి వరకు ఎవరు కూడా చర్చెస్ని క్లీన్ చేయలేదు. వాటన్నిటిని ఇంకా అలాగే పెట్టేశారు. సో పాస్టర్స్ అందరూ కూడా ఇక్కడ వాళ్ళు భయపడుతున్నారు. పరిస్థితులు ఏమాత్రం బాగాలేవు, ఆరాధనలు జరగట్లేదు. సో అలాంటి వారికి మరి ఈరోజు వాక్యం అందించి వారిని బలపరచడానికి ఆ దేవుడు సహాయం చేశారు. వేదనతో చింతించగా దేవా, అదేవిధంగా ఎంతో నష్టపోయి సో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న సేవకులందరికీ కూడా ఆర్థిక సహాయాన్ని అందించడానికి కూడా దేవుడు కృప చూపించారు. వారికి కొన్ని గ్రోసరీ ఐటమ్స్ కూడా ఇవ్వడానికి ఆ దేవది దేవుడు సహాయం చేశారు. అదేవిధంగా కొంతమందికి మరి బైబిల్స్ అన్నిటిని కూడా కాల్ చేయడం వల్ల వాళ్ళ దగ్గర ప్రస్తుతానికి బైబిల్స్ లేవండి. సో బైబిల్స్ కావాలని వాళ్ళు కోరడం వల్ల ఈ మణిపూరి బైబిల్ అనేది మరి వాళ్ళకి అందించడానికి కూడా దేవుడు సహాయం చేశారు. సో ఈ మణిపూరి బైబిల్ని ఇక్కడున్న ప్రజలకు కొంతమందికి అందించాం. ఇంకా నీడ్ ఉంది, దానికి సంబంధించి కూడా చాలామందికి బైబిల్స్ కాలిపోయాయి కాబట్టి వాళ్ళ దగ్గర బైబిల్స్ లేవు, బైబిల్స్ కావాలని అడుగుతున్నారు. సో దీని నిమిత్తం కూడా మీ అనుదిన ప్రార్థనలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ పరిచర్య దేవునికి మహిమకరంగా జరగాలి, కూలిపోయిన చర్చలన్నీ తిరిగి కట్టబడాలి. సో సేవకులందరూ కూడా బలంగా నిలబడాలి, విశ్వాసంలో బలంగా నిలబడి దేవుని కొరకు గొప్పగా బ్రతకాలని మీ అనుదిన ప్రార్థనలు మీరందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. First 41.
Okay, wait. Who is it that feeds the robin when they wander about hungry, when their young cry to be for food? So now we can see here there is a word called ram. Pamishra guru vahimukhane kwa kona homo vahimukhane. In English, if it is a raven, what it is called usually is, to understand I am saying this, it's about crow. Crows. So you all know crows, right? Yes. I am asking one thing. Does anyone feed crows? Does anyone take care of crows? Would you like to keep it? No, you don't want to have a camera. No, nobody likes it. Because there are no black people. Because it's black, nobody likes it. But I mean, it's Muslim, we can't have a camera. So I think you all like to feed sparrow. I do, Sinda, Mumbai, Mumbai, Sinda, 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 What should you mean? That is rejected from the people. Adi Bhukara Bhushima Mishina Janadra. It is rejected from all over the world. Adi Bhukara Bhushima Mishina Janadra. Nobody cares about crows. Adi no. What I'm saying? But God is saying that I feed the crows. People might reject. Missing why? Yet the but I take care of it. Adu, I am a sheep holder, Okuru, and Jet the peace. If you understand this, my Amna Mashipa, Tabu Tadi. Now your situation is the same in China. Assume more in situation, people have rejected him. Assume the missing, Adu, my answer. Nobody checked away. Nobody wants to hear about it. Many innocent people were being suffered. But God is saying that I am not in the world. He is the one who speaks. He is the one who takes care of us. He is the loving God. He always shows his mercy and grace upon